సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో స్టెప్ 20లో ఉన్నాం. ఓకే, సో మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుంటామన్నమాట. సో ఇక్కడ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనం చివరి స్టెప్లో ఉన్నాం దాదాపుగా. సో స్టెప్ 20 కంటే ముందుగా మనం 19 స్టెప్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. ఆ 19 స్టెప్స్కి సంబంధించినటువంటి 19 వీడియోస్ మీరు చూడడానికి అవైలబుల్గా ఉన్నవి. సో ఆ 19 వీడియోస్లో మీరు ఏదైనా మిస్ అయినా లేదా మీరు ఆ 19 వీడియోస్ చూడనట్లయితే ముందుగా ఆ 19 వీడియోస్ చూసి ఇక్కడ ఉన్నటువంటి స్టెప్ 20ని మీరు చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి అనుభవం అనేది మీకు వస్తుంది. ఓకే, సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు స్టెప్ 20లో మనం నేర్చుకోబోయేది ఏంటండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్, వాటికి సంబంధించినటువంటి అర్థాలను మనం ఇప్పుడు చూద్దాం. ఐ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్ టుమారో బై దిస్ టైమ్. నాకు రేపు ఈ సమయానికల్లా సలహా ఇచ్చేసి ఉంటారు. షాల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్ టుమారో బై దిస్ టైమ్? నాకు రేపు ఈ సమయానికల్లా సలహా ఇచ్చేసి ఉంటారా? వాట్ షాల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్ టుమారో బై దిస్ టైమ్? నాకు రేపు ఈ సమయానికల్లా ఏమి సలహా ఇచ్చేసి ఉంటారు? ఏం సలహా ఇచ్చేసి ఉంటారు? వై షాల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్ టుమారో బై దిస్ టైమ్? నాకు రేపు ఈ సమయానికల్లా ఎందుకు సలహా ఇచ్చేసి ఉంటారు లేదా ఇచ్చి ఉంటారు? వేర్ షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్ టుమారో బై దిస్ టైమ్? నాకు రేపు ఈ సమయానికల్లా ఎక్కడ సలహా ఇచ్చి ఉంటారు? వెన్ షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్ టుమారో? ఇక్కడ బై దిస్ టైమ్ అనేది చెప్పినా ఓకే, చెప్పకపోయినా ఓకే. వెన్ షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్ టుమారో అంటే నాకు రేపు ఎప్పుడు సలహా ఇచ్చి ఉంటారు? ఓకే, ఈ సమయానికల్లా అని అంటే ఈ సమయానికల్లా ఇచ్చేసి ఉంటారా లేదంటే అది వేరే టైమా అని అర్థం వస్తుంది అన్నమాట. ఓకే, లేదా మీరు బై దిస్ టైమ్ అనేది తీసేసి వెన్ షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్ టుమారో ఇంతవరకు చెప్పినా కూడా ప్రశ్న అర్థవంతంగానే ఉంటుంది. నాకు రేపు ఎప్పుడు సలహా ఇచ్చి ఉంటారో అనే అర్థం వస్తుంది అన్నమాట. ఓకే, హౌ షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్ టుమారో బై దిస్ టైమ్? నాకు రేపు ఈ సమయానికల్లా ఎలా సలహా ఇచ్చేసి ఉంటారు? ఓకే, సో ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని మీరు వేరే వర్బ్తో రీప్లేస్ చేయడం ద్వారా మీకు వేరే సెంటెన్సెస్ ఏర్పడతాయి కదా. సో ఆ సెంటెన్సెస్ని కూడా మీరు చక్కగా చదువుకొని ఇంగ్లీష్లో ఏ సందర్భంలోనైనా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలిగేటువంటి సత్తాని మీరు సొంతం చేసుకోవాలి. ఓకే, సో రకరకాల వర్బ్స్ని ఇక్కడ రీప్లేస్ చేయడం ద్వారా మీకు రకరకాల సెంటెన్సెస్ అనేవి వస్తాయి. ఆ సెంటెన్సెస్ అన్నింటినీ కూడా మీరు ధారాళంగా చదివే ప్రయత్నం చేయాలి. అలాగే ఐ అనేటువంటి ఇక్కడ ఆబ్జెక్ట్, యాక్చువల్లీ ఐ అంటే ఇక్కడ ఏంటండి ఆబ్జెక్ట్. సో ఐ అనేటువంటి పర్సన్ని మార్చి రాముడు లేదా సీత లేదా ఇంకేదైనా సరే, ఓకే, సో మీరు ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ని చేంజ్ చేయడం ద్వారా కూడా మీకు రకరకాల సెంటెన్సెస్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. వాటిని కూడా ధారాళంగా బయటికి చదువుతూ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్లో చక్కగా అంటే ఫ్లూయెంట్గా లేదా ధారాళంగా మీరు మాట్లాడగలుగుతారు. సో ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి నెగటివ్ సెంటెన్సెస్ని ఇప్పుడు మనం చూద్దాం. ఐ వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. నాకు రేపు ఈ సమయానికల్లా సలహా ఇచ్చి ఉండరు. వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్? నాకు రేపు ఈ సమయానికల్లా సలహా ఇచ్చి ఉండరా? వాట్ వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్? నాకు రేపు ఈ సమయానికల్లా ఏ సలహా ఇచ్చి ఉండరు? ఏం సలహా ఇచ్చి ఉండరు? వై వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్?
నాకు రేపు ఈ సమయానికల్లా ఎందుకు సలహా ఇచ్చి ఉండరు? వేర్ వోంట్ ఐ హావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైం? నాకు రేపు ఈ సమయానికల్లా ఎక్కడ అడ్వైస్ ఇచ్చి ఉండరు లేదా సలహా ఇచ్చి ఉండరు. ఓకే, సో ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పదాలను తగ్గించి మీరు ఎక్కువగా ఇంగ్లీష్ పదాలను మీరు వాడడం ద్వారా మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చక్కగా అలవాటైపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ సలహాకి బదులుగా అడ్వైజ్ అనేది యూజ్ చేయవచ్చు. సో వెన్ వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, టుమారో అనేది వాడనవసరం లేదు, లేదా వెన్ వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎప్పుడు సలహా ఇచ్చి ఉండరు. ఓకే, బై దిస్ టైం అనేది ఇక్కడ వాడనవసరం లేదు. హౌ వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైం అంటే నాకు రేపు ఈ సమయానికల్లా ఎలా సలహా ఇచ్చి ఉండరు. ఓకే, సో ఇంతకు మునుపు చెప్పినట్లుగానే వర్బ్లను అలాగే ఆబ్జెక్ట్ లేదా పర్సన్ను చేంజ్ చేస్తూ మీరు ఈ సెంటెన్సెస్ని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా మీరు ఎలాంటి సందర్భంలోనైనా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.